Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజధాని ఎక్కడో తేల్చేసిన ఓటర్లు, ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏపీ ఫలితం ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇస్తోంది. ఏపీలో రాజధాని వ్యవహారం దాదాపు 5 ఏళ్ల కాలంగా వివాదంగా మారింది. న్యాయస్థానం పరిధిలో ఉంది. విశాఖ పరిపాలనా రాజధాని నినాదంతో వైసీపీ ముందుకు వెళ్ళింది. ఎన్డీఏ కూటమిలోని 3 పార్టీలతో పాటుగా కాంగ్రెస్ సైతం అమరావతికి జయకొట్టింది. కానీ ఓటర్లు ఏం తీర్పిచ్చారు? ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర అమరావతి పరిధిలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపారు? ఆ తీర్పే రాజధాని పైన ప్రజాభిప్రాయంగా చర్చ జరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా? జగన్ చెప్పిన విధంగా 3 రాజధానులే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారా? జూన్ 4 వెల్లడి కానున్న ఫలితాలలో ఏపీలో అధికారంతో పాటుగా రాజధాని అంశంపైన స్పష్టత రానుంది. సీఎం జగన్ మళ్లీ గెలుస్తున్నాం, విశాఖలోనే ప్రమాణం చేస్తా, విశాఖ నుంచే పాలన కొనసాగిస్తా అని ధీమాగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు గెలుస్తున్నారు, అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. విశాఖలో జగన్ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ముహూర్తం సైతం ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ నినదించారు. దీంతో ఎన్నికలలో వచ్చే తీర్పు రాజధానిపై రెఫరెండంగా చర్చ జరుగుతోంది. విశాఖ నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర, అదేవిధంగా అమరావతి పరిధిలోని 2 జిల్లాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారనే దానికి అనుగుణంగా రాజధానిపైన ప్రజల మూడుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫలితాల తరువాత కొత్త ప్రభుత్వం రాజధానిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలలో ప్రజలు వైసీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే 3 రాజధానులపై జగన్ ముందుకు వెళ్లొచ్చని గతంలో టీడీపీ ముఖ్య నేతలు సవాల్ చేశారు. ఇప్పుడు రాజధానిపైన పార్టీల స్టాండ్ స్పష్టమైన తరువాత పోలింగ్ జరిగింది. ఇక వచ్చే తీర్పుకు అనుగుణంగా సుప్రీంలో కేసు విషయంలో కొత్త ప్రభుత్వం కీలకడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే జగన్కు పట్టం కడితే కోర్టు తుది తీర్పు వచ్చే వరకు విశాఖ కేంద్రంగా సీఎం పాలన చేసే అవకాశం ఉంది. కూటమి గెలిస్తే సుప్రీంలో ప్రభుత్వం చేసిన అప్పీలపైన నిర్ణయంతో పాటుగా అమరావతిని కొనసాగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో ఎన్నికల ఫలితంతో రాజధాని అంశం తేలే ఛాన్స్ కనిపిస్తోంది.